తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఇవాళటి గ్రహస్థితిరీత్యా గనక గమనించినట్లయితే ముఖ్యంగా మీనము రాశి నుంచి చతుర్థంలో రాహు యొక్క సంచారము, తృతీయంలో శుక్రబుధుల యొక్క సంచారం జరుగుతూ లాభంలో మూడు గ్రహాలని అందులో ఒక గ్రహం వక్రించింది, అలాగే వ్యయంలో కుజుడు. ఈ స్థితిని కనుక గమనించినట్లయితే ఇది ముఖ్యంగా వ్యాపారస్తులకి, ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, గృహ సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి, అంటే గృహంలో పెయింటింగ్స్కి సంబంధించినవి కావచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించినవి కావచ్చు, ఇటువంటివి చేసేటువంటి వారికి కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే మీడియా రంగాల్లోని, కమ్యూనికేషన్ రంగంలోని, న్యూస్ పేపర్ రంగాల్లో ఉన్నటువంటి వారికి తత్సంబంధమైనటువంటి నూతన ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి ఆస్కారం కనబడుతుంది. అలాగే మీ తమ్ముళ్ళతోని, చెల్లెళ్ళతోని ఏదైనా సహాయ సహకారాలు లభించేటువంటి ఆస్కారం ముమ్మాటికి కనబడుతుంది. అలాగే సంతానం మూలంగా ఏదైనా ఒక లాభం రావడము, అంటే మీ యొక్క బిజినెస్లో సంతానం కూడా ఇన్వాల్వ్మెంట్ అయి తత్సంబంధంగా మీకు వాళ్ళు సహకరిస్తూ ఉండడము, మీకు తెలియని ఒక ఆనందం అనమాట, అయ్యో నాకు ఇన్ని రోజుల నుంచి మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏదో మాట వినరనుకున్నాము కానీ ఇలా మాకు సహకరిస్తారని అనుకోలేదు అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్ కూడా ఇవాళ కలగడం అనేటువంటిది కనబడుతుంది. ఇక మీరు ఇవాళ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ముఖ్యంగా ఇవాళ మీరు కాళ్ళకు సంబంధించిన, ఒక్కోసారి చూడమని నడుస్తూ నడుస్తూ కాళ్ళు కొంచెం బెనికి ఇబ్బంది అవుతుంటుంది, అటువంటి విషయాల్లోని ఏదైనా సరే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఆర్ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ని మీరు హ్యాండిల్ చేసేటువంటి విషయంలోని, ఇంట్లో కరెంటుకి సంబంధించిన పనులు చేసుకునేటువంటి విషయాల్లోని జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు కనుక చదువుకున్నట్లయితే అన్ని విధాలా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇది ద్వాదశ రాశుల వారి యొక్క శుభ అశుభ ఫలితములు మరియు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు.